తెలంగాణ రాజకీయాల్లో కాకరాజేసిన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్స్ పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారాలు చేస్తున్నారని, ప్రలోభాలకి గురి చేస్తున్నారని ఆరోపణలు చేసుకుంటున్నారు. వీణవంక మండలం గన్ముకల్లులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికలలో అభ్యర్థి కాకపోయినప్పటికీ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అది గమనించిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో కేంద్రంలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నావు అంటూ కౌశిక్ ని నిలదీశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించారు. ఇలాంటివి మహాదండిగానే జరుగుతున్నాయి, రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకి భారీ పోలింగ్ జరిగింది అని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక ఇద్దరి మధ్య భారీగా టగ్ ఆఫ్ వార్ జరిగిందని తెలుస్తోంది. హుజూరాబాద్ కంచెకోట ఎవరికి, ఇప్పటికీ మారిపోయినటువంటి టీఆర్ఎస్ దా, లేదా కొత్త సమీకరణాలు చేసుకుంటున్న వైసీపీ దా, లేదా బయటకొచ్చి పరువు కాపాడుకోవాలనుకుంటున్న ఈటరిదా, ఎవరిదనేది ఇప్పుడు చూడ్డానికే ఆసక్తిగా ఉంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లొద్దనడానికి బీజేపీ నేతలు ఎవరంటూ కౌశిక్ రెడ్డి అక్కడ వాళ్లతో గొడవ పెట్టుకోవడంతో మొత్తానికి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.